ఈ వీడియోలో నేను ఒక బ్లౌజ్ డిజైన్ షేర్ చేస్తున్నాను దాని మీద ఇది చూస్తున్నారు కదా శారీలో సిల్వర్ జెరీతో డిజైన్ వచ్చింది సో సిల్వర్ జరీ థ్రెడ్ యూస్ చేసి బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నప్పుడే మిషన్ మీద ఇలా డిజైన్ చేయించారు నేను దీన్ని ఇప్పుడు ఎలా డిజైన్ చేస్తానో చూడండి అండ్ ఒకవేళ మీరు ప్లెయిన్ బ్లౌజ్ మీద చేసుకోవాలి అనుకుంటే లైన్స్ డ్రా చేసుకుని చెక్స్ లాగా గర్ల్స్ కుట్టు లేదా కుట్టుతో కుట్టుకోవచ్చు ఇలానే దీన్ని స్టిచ్ చేయడం కోసం నేను యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను ఎల్లో కలర్ శారీలో ఎల్లో కలర్ ఉంది కదా సో ఎల్లో కలర్ యాంకర్ థ్రెడ్ తీసుకుని ఇలా ఎక్కించుకున్నాను సిల్క్ థ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు అది మీ ఇష్టం నేనైతే యాంకర్ థ్రెడ్ యూస్ చేసి ఫ్రెంచ్ నాట్స్ వేస్తున్నాను అంటే ముడికుట్టు చాలా ఈజీగా వేసుకోవచ్చు ఫ్రెంచ్ నాట్స్ ఒకవేళ రాని వాళ్ళు ఉంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి చాలా ఈజీ ఇది ఫస్ట్ నీడిల్ని పైకి తీసుకుంటాం కదా అలా తీసుకున్నాక నీడిల్ పైకి థ్రెడ్ని టూ టైమ్స్ రోల్ చేయాలి అలా రోల్ చేసిన దాన్ని కిందకి దింపేసుకోవాలి అప్పుడు నాట్ ఫామ్ అవుతుంది అంతేనండి ముడికుట్టు చాలా ఈజీ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి ఫస్ట్ నీడిల్ని పైకి తీసుకుని ఆ నీడిల్ పైకి థ్రెడ్ని టూ టైమ్స్ రోల్ చేయాలి అలా రోల్ చేసిన దాన్ని కిందకి దింపుకోవాలి అప్పుడు నాట్ ఫామ్ అవుతుంది మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ అన్నీ వాచ్ చేయండి నార్మల్ నీడిల్తో చేసిన బ్లౌజ్ వర్క్స్ చాలా ఉంటాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి దాంట్లో ఫస్ట్ వన్ ఆల్ పెట్టండి అలా పెట్టడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని నాకు అందించండి ప్లీజ్ చూస్తున్నారు కదా ఇలా ఫోర్ నోట్స్ వేశాను అలా ఈచ్ బాక్స్కి ఫోర్ సైడ్స్ కూడా నోట్స్ వేసుకోవాలి అలా ఓవరాల్ బ్లౌజ్ అంతా ఇలానే ఫ్రెంచ్ నాట్స్తో ఫిల్ చేయాలి బ్లౌజ్ కంప్లీట్ అయింది చూస్తున్నారు కదా స్లీవ్స్ కూడా వేశాను అండ్ ఇటు సైడ్ అంత ఎక్కువ వేయలేదు పై వరకు ఎందుకంటే స్టెప్ పెడతారు కదా సో దానికోసం అంతగా కనిపించదు ఇంకా ఓవరాల్ బ్లౌజ్ అంతా వేశాను చూడొచ్చు చాలా బాగుంది ఇక్కడ అయితే హెవీగా వేశాను హ్యాండ్స్కి అండ్ ఫ్రంట్ కూడా వేశాను ఇటు సైడ్ కనిపిస్తుందని ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి అండ్ అలానే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ లైక్ చేయండి వీడియోని